motherfucking Eagle Double G. Snoop Dogg. अवसर నీతో నాకే అవసరం ఎప్పుడన్నా పైసలు ఇంత కావాలంటే నన్ను అడుగు నేను ఇస్తానా నువ్వేం భయపడకు నీ పైసలు నాకెందుకురా నా కొడుకు నౌకర్ చేస్తుండు నెలకి 50000 పంపిస్తుండు నీ గాండు ఎప్పుడు 2 రూపాయలు 2 రూపాయలు మిత్తి కాడికి ఇస్తా జనానికి 10 రూపాయలు మిత్తి లెక్కి ఇచ్చి సంపక తింటున్నావురా ఏం చేసుకుంటావురా కట్టకపోతావు సచ్చినాడు నీ చెప్పులో నీ ఆలతు ఏమను ఉన్నారా నీకు ఏ పోనా నువ్వే అవసరం కొట్టు పో पोदे गीडेवरा ये पैसा मित्ति मित्ति कटने की पैसा पट पड़क వీడు పొదు పొదు గాలనే రావటే వీడు ఈ మందిరం నుంచి ఇంకెన్ని రోజులు చేస్తాడో ఇంకెన్ని మిత్తిలు కట్టాలో వీడికి రాణి ఎట్లయితే అట్లయితే ఇందాక వచ్చినాక చూసుకుంటాను సంగతి ఏదో నరేషా ఎన్ని రోజులు తప్పిస్తావు चूस ఆడోళ్ళందరూ ఇంటికాడుండినే నీకేం తెలుసు బుద్ధి మీ తాతకు లేదు మీ నాయనకు లేదు నీకెట్లా వచ్చిందో ఏమో నాకైతే తెలుస్తలేదు కర్మ ఆదివారం నాడు పెళ్ళానికింత మటనో చికనో తెచ్చి పెడతారు ఎవలన్న ఊరి మీద చూస్తేనేమో లక్షల లక్షల వడ్డీలకు ఇస్తానో ఆ పైసలన్ని ఏం చేస్తావో ఏమో నాకైతే అర్థమైతలేదు ఆదివారం నాడు కూలి పని చేసేటోళ్ళు కూడా ఇంత మటనో చికనో తెచ్చుకొని పెళ్ళానికి దినబెడతారు నాకు ఆ సుఖం కూడా లేకపోయే ఏందో ఏమో నా కర్మ నాకే తెలుస్తలేదు అయ్యో రజిత నేను మటన్ తినలేక కాదు చికెన్ తినలేక కాదు తిని తినియో ఇంత లావు అయిపోయారు కొవ్వు ఎరిగిపోయింది ఏం చేయమంటావు పాలకూర పప్పు ఎంత మంచిగా ఉంది ఇది తింటే ఆరోగ్యానికి మంచిది మళ్ళీ ధర తక్కువ 200 రూపాయల కిలో చికెన్ ఎందుకు వేస్ట్గా నువ్వు అర్థం చేసుకో బాగా అర్థం చేసుకో ఇది అంతా ఎవరికి మన గురించే కదా పైసలు దమేసేది పాలకూర ఇక నువ్వు మారవిది నా కర్మ ఇంకా
పదివేల రూపాయలు ఇవ్వాలి ఇట్లా అయ్యదా ఏమైందక్క పదివేలు ఇవ్వాలి ఇక అయ్యా నువ్వు పదివేల రూపాయలు ఇస్తే నా ముసలిదానికి పెడితే లేవలే చేయలే జత్తలేదు బత్తలేదు నీ పెళ్ళానికి ఎత్తుగానే ఏమన్నా కరెక్టా అక్క నాకు మిత్తని అక్క ఇజ్జత్ దిత్తున్నావు ఇయ్యన అయ్యనే నీ పహలు Run. मर्याद तक ना स्ला पड़े पैसा याबल इंतवर रूपये ले पैसा मिथ्य ले खाता करोना वे पन पाटा पैसा अंदर అందరు తీసుకునే గాని ఇచ్చలేదు సచ్చలేదు పరిగంతా ఏం దొరుకుతా తమ్మి ఏమన్న దొరకని నాకు కాదు నాను ఏమన్న చేసుకో మొన్ననే పిల్ల ఫీజు కడుతున్నా నువ్వు నాకు అవన్న అవసరం లేదు నాకు ఫీజు కడుతున్నా నాకు మళ్ళా బయట బయట ఈఎంఐ కట్టుకున్నా ఇచ్చతా నేను పచ్చదాం ఇస్తాను పైసలు కట్టుకున్నా నాకు సంబంధం లేదు నాకు మాత్రం పైసలు కావాలి నేను ఊరుకోను ఇస్తాను ఏమన్న చేసుకో నేను మొత్తం ఇంతకల్ మొత్తం సామాన్ అంతా తీసుకొని పోతా కాదు తమ్మి సమాజ్ ఇస్తే నా ఇజ్జత్ పోతుందా తమ్మి నాకు అవసరం లేదు నాకు పైసలు కావాలి నాకు సమాజ్ ఇస్తే ఇజ్జత్ పోతుందా తమ్మి నీకు ఇస్తా అంటే నా పైసలు నాకు అవసరం లేదు నాకు ఇస్తా తమ్మి నేను బండి తీసుకొస్తుంది టాటా సుమో వస్తుంది మొత్తం సామాన్ అంతా తీసుకోపోతా తమ్మి వద్దు తమ్మి జర వద్దు తమ్మి అవసరం లేదు ఇస్తా తమ్మి పిల్లలకు మొన్నే పీజు కడితే ఆ ఛాన్స్ పోయింది అది అడిపోయింది ఆ పిల్లలకు మొన్నే పీజు కడితే అది అంతా మర్యాద పోయింది నువ్వు స్లాబ్ పోసుకుంటా అంటే ఇచ్చిన నేను స్లాబ్ పని దొరుకుతుంది ఏం దొరుకుతుంది ఏం చేయాలి తమ్మి నేను ఏం చేస్తాను మొత్తం సామాన్ అంతా షిఫ్ట్ చేసుకుంటాను నా ఇజ్జత్ పోతారా బాబు నీకు దండ పెడతారా అయ్యా యాదగిరి నా మాట ఎందుకు తమ్మి पैसा याब रूपये अस्कना चुस्कना कद इकपा अज्जत सेवाटे एम चेल याब मुफ रेल मिथ्य कड़ती ना सामानपाया ना पिल तो बाधा यदो बाधा एम का पैसा मैं सीट दिन आने पैसा इच्छे हास्पल हलो मे आये मत ऐक्सीडेंट मरी इक मत आगम मत रक्त अल्लाई इंडिया तुंदर रहा नीन हास्पल हास्पल रे वस्तना आटो वो सरनामा सर ओके हास्पिटल
గాలి కొడతాడువా మొన్న 1000 రూపాయలు ఆడితే 150 రూపాయలు మిత్తడికి నాయనే గాలి కొడతా కిరాయి కూడా ఆయనే కిరాయి కూడా రూపాయలే మొత్తం బండి కింద పడ్డాడు రెండు గుట్లు వేసిన పైస పోతే పాలన పోతే మనిషి ఆగిరి మరి 4000 అయింది బిల్లు ఎవరు ఇస్తారు అమ్మా ఆయనెందుకు ఇత్తడు తీరి పైసలు మేమే ఇస్తాం మీరైతే మంచిగా చూడుర్రి నీ పాపం నీకే కొట్టింది ఇక నాయన మారి ఇక అమ్మా నిజంగా రావు సరే ఏదో అయింది ఏదో అయిపోయింది నువ్వు నాకు చాలా బుద్ధి వచ్చింది అమ్మా నేను అలా అంటే వీరటలు అయితేనేమో పైసలు బాగుంటే వీడు చచ్చిపోతే నాయన తీరాలనుకుంటున్నావు కానీ నువ్వు నీయత్తో నన్ను తీసుకొచ్చినావు నాకు అజాలు నేను మీరు ఈ జన్మలో మర్చిపోయాను నీ పైసలు నాకు నేను మింతి కూడా బాబు చేస్తాను న్యాయం ప్రకారం తీసుకుంటా నీకు ఇంకా సాయం చేస్తా ఇల్లు కూడా కట్టుకో చాలు ఇప్పుడు నేను బతికిన అంటే నువ్వే కారణం సరేనా అది మానసే వెల్కమ్ టు దేవి టాకీస్ ఎట్లుంది పిసినారు మూడు ఇక పుట్టాన్ని వచ్చింది ఈ ఆడతో నాన్న బాధలు పడి కష్టపడి తీసినాము ఈమె యాక్టింగ్ ఎట్లుందో జర చెప్పండి మరియు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చూసే ముందు లైక్ కొట్టి చూడండి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీకోసం ఇన్ని వీడియోలు తీస్తుండం వారం వారం కంపల్సరీ వస్తుంటాయి మీకు నచ్చిన వీడియోలు మేము తీస్తుండం ఓకేనా బాయ్. పోయినవాయిగా ఊరు మీద తిరిగా పోయినవా ఎవరెవరు ఆడవాళ్ళు అందరూ ఏమంటారో నాకు తెలుసు వినేదానికి అంతేనా ఎంత పని అని కొంచెం ఇలా ఏడుపు సీన్ ఉంది కానీ ఏడుతుందో ఏం చెప్తుందో ఏడ్దాం ఏడ్దాం.